బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారు. లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి పీకే వచ్చారు. పీకేకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే పీకే రాకతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనపడుతోంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో తమ గెలుపు ఖాయమంటూ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీకి వ్యూహకర్తగా రాబిన్ శర్మ కొనసాగుతున్నారు. అయితే వైసీపీ వ్యూహకర్తగా రిషి కొనసాగుతున్నారు. ఇటు రాబిన్ శర్మ, రిషి గతంలో ఇద్దరు కూడా పీకే దగ్గర పనిచేసిన వారే. దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను తాజాగా టీడీపీ తమ వ్యూహకర్తగా పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళబోతుంది. ఎన్నికలకు సంబంధించిన గెలుపు బాధ్యతలను పూర్తిగా పీకే పైనే పెట్టినట్టుగా తెలుస్తోంది. పీకే తమతో కలిసి రావడంతో ఇక తమ గెలుపు ఖాయమనే సంతోషంలో టీడీపీ శ్రేణులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు గెలుపు బాధ్యతలు అప్పగించడంతో అటు టీడీపీ కార్యకర్తలు కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు మరోవైపు వైసీపీ వ్యూహకర్తగా పనిచేసినటువంటి రిషి కూడా పీకే శిష్యుడిగానే ఉన్న, గతంలో పీకేతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు టీడీపీ వ్యూహకర్తగా ఉన్నటువంటి రాబిన్ శర్మ కూడా పీకే దగ్గరే పనిచేశారు. ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా మారబోతుంది. మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీడీపీ తరపున వ్యూహకర్తగా వ్యవహరించడంతో ఏపీలో రాజకీయంగా కొంత ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్తో కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది నిజంగా ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్? గతంలో వైసీపీకి పనిచేశారు, ఇప్పుడు తాజాగా మళ్ళీ టీడీపీ తరపున గెలుపు బాధ్యతలను భుజాలపై తీసుకొని వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎస్ రామ్, మొత్తం మీద అయితే నిన్న మొన్నటి దాకా కూడా వైసీపీకి వ్యూహకర్తగా, వైసీపీకి అత్యంత భారీ మెజార్టీ అందించడంలో కీలక రోల్ ప్లే చేసిన పీకే ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సడన్గా లోకేష్తో ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరంతో దిగారు. ఇది నిజంగానే టీడీపీలో కావచ్చు, వైసీపీలో కొంత వ్యక్తులకు కావచ్చు షాక్ని గురి చేసిన పరిస్థితే. చాలా ఎవరికీ తెలియకుండా ఎక్కడ ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఒక చార్టెడ్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్, పీకే, ప్రశాంత్ కిషోర్ మరియు మన లోకేష్ ఇద్దరు కూడా ఒకే ఫ్లైట్లో దిగారు. ఒక్కసారిగా ఊహాగానాలన్నీ కూడా మారిపోతున్నాయి, ఎందుకంటే లెక్కలన్నీ కూడా చాలా సీరియస్గా మారు. ఇటీవల కాలంలో 2-3 సార్లు ఢిల్లీలో అంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ప్రశాంత్ కిషోర్ని కలిసే ప్రయత్నం చేశారు, అక్కడ సీరియస్గా వాళ్ళతో మాట్లాడారు, చర్చలు జరిగాయి అనే వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు ఆ వార్తల్ని నిజం చేస్తూ ఇప్పుడు నేరుగా ఇద్దరు ఒకే కారులో ఒకే ఫ్లైట్లో రావడం, ఒకే కారులో చంద్రబాబును కలవడానికి తన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కానీ చూసుకుంటే టీడీపీలో మాత్రం జోష్ పెరుగుతుంది. నిజంగానే పీకే లాంటి వ్యక్తి నిజంగా గతంలో కూడా వైసీపీకి అత్యంత భారీ మెజార్టీ అందించిన ఒక ఎన్నికల వ్యూహకర్త. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఇద్దరు వ్యూహకర్తలు, ఇప్పుడు వైసీపీకి పనిచేసిన రిషి కావచ్చు, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశానికి పనిచేస్తున్న ఈ వ్యక్తులు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పీకే శిష్యులుగానే ఉండడం. సో ఏదేమైనా పీకే శిష్యులు ఇద్దరు రెండు వైపులా చేస్తుంటే, మరోవైపు మాత్రం పీకే ఈరోజు నేరుగా తెలుగుదేశంతో చేతులు కలపడం, తెలుగుదేశం వ్యూహకర్తగా మారతారా అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది. ఏదేమైనా జరుగుతున్న ఇష్యూలో మాత్రం ఒకసారి టీడీపీలో శ్రేణుల్లో మాత్రం ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఒకసారిగా పెరిగాయి. ఓ పీకే కూడా మాకు వైపు వచ్చేసాడు, ఇక మాకు ఎన్నికల్లో ఎటువంటి డోకా ఉండదు, మా గెలుపు దాదాపుగా ఖాయమైనట్టే అనే ఒక చర్చ టీడీపీలో చర్చ జరుగుతుంది. కానీ చూడాలి, ఎన్నికలు అయిన తర్వాత చాలా చాలా ఈక్వేషన్స్, చాలా రకాల లెక్కలు, చాలా రకాల ఇవి అన్నీ ఉంటా నేపథ్యంలో చూడాలి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పీకే వచ్చిన తర్వాత, ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత మరి చంద్రబాబుతో ఏం మాట్లాడతారు, ఎటువంటి చర్చ జరగబోతుంది, వాళ్ళ మధ్య ఎటువంటి ఒప్పందాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వేచి చూడాలి రామ్. కృష్ణమోహన్, నిజంగా అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి టీడీపీతో కలిసి పనిచేయడం వల్ల టీడీపీకి ఏ రకంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి? గతంలో మీరు అన్నట్టుగా వైసీపీని భారీ మెజార్టీ దిశగా, ఆయన గెలుపు దిశగా ఆయన వ్యూహాలతో తీసుకెళ్లిన పరిస్థితి, అలాగే జాతీయ స్థాయిలో కూడా గతంలో బీజేపీతో కలిసి పనిచేసినప్పుడు అప్పట్లో అధికారంలో నిలబెట్టినటువంటి ఒక స్ట్రాటజిస్ట్గా
ఆయన ఒక మంచి పేరుంది దేశవ్యాప్తంగా కూడా. ఈ నేపథ్యంలో మళ్ళీ టీడీపీకి పీకే జత కలవడంతో ఏ రకంగా ఇది లాభించే అవకాశాలు అనుకోవచ్చు, ఏ రకంగా టీడీపీకి వేగం పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి? యా ఖచ్చితంగా పీకే నిజంగానే ప్రశాంత్ కిషోర్ కానీ ఒప్పందం అంటే వాళ్ళ మధ్య ఓకే అయ్యి ఒకవేళ రేపు నుంచి ఈ 3 నెలలు ఎన్నికలకి అతను కానీ సహకరిస్తే తెలుగుదేశానికి సక్సెస్ఫుల్గా అతనికి కొంత ఎడ్జ్గా కనబడుతుంది టీడీపీ. కారణం ఏంటంటే అతనికి తెలుసు ఈ రాజకీయాల్లో ఇక్కడున్న పరిస్థితులు, తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అవతల వారి ప్లస్లు ఏంటి, అవతల వారి మైనస్లు ఏంటి, అవి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో వైసీపీకి పనిచేశాడు కాబట్టి వైసీపీలో అక్కడున్న అభ్యర్థులు ఎంపికలో కావచ్చు అన్నింటిలో చాలా కీలక రోల్ ప్లే చేశారు ఆయన. సో దాన్ని బట్టి ఆ వ్యక్తి అభ్యర్థి యొక్క బలాలు ఏంటి, బలహీనత ఏంటి, అవన్నీ కూడా పీకేకి తెలుసు కాబట్టి ఆ బలం బలహీనలతో ఆ వ్యూహాలన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశానికి అతను కానీ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో తెలుగుదేశానికి అది ఖచ్చితంగా లబ్ధి చెందే పరిస్థితే కనబడుతుంది. కారణం ఏంటంటే గతంలో పనిచేసిన వైసీపీలో పార్టీలో నుంచి కేడర్ దగ్గర నుంచి పూర్తిగా కూడా పీకే అన్నీ తానే వ్యవహరించాడు, తన టీం అంతా వ్యవహరించింది. ఇప్పుడు అదే పీకే తెలుగుదేశంలోకి కానీ సపోర్ట్ చేస్తే తెలుగుదేశంలో పార్టీలో ఉన్న ఇక్కడ ప్లస్ మైనస్ తర్వాత వాళ్ళు ఉన్న విషయాలు అన్నింటిలో కూడా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో డెఫినెట్గా అది తెలుగుదేశానికి లాభించే పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం చర్చలు జరగబోతున్నాయి, ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చారు, ఏ నేపథ్యంలో ఈరోజు మాట్లాడబోతున్నారు, చంద్రబాబుతో ఏం భేటీ కాబోతున్నారు, అన్ని అంశాలన్నీ కూడా చూడాలి. కానీ మొత్తం మీద అయితే తెలుగుదేశం మాత్రం అంది వచ్చిన ఏ అవకాశాలను కూడా వదులుకునేదానికి వెనకడుగు వేయడం లేదు. ఖచ్చితంగా అందొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నమే చాలా గట్టిగా చేస్తుంది, చాలా జోష్లో చేస్తుంది అని మాత్రం చెప్పవచ్చు రామ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారంటే అవునని సందేహాలు వెలువెత్తున్నాయి. లోకేష్తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి పీకే చేరుకున్నారు. ఆయన లోకేష్తో కలిసి తిరిగి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు బాధ్యతలు ఆయనకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆయన రాకతో ఇటు టీడీపీ శ్రేణులు కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పదునైన వ్యూహాలతో తమ గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇక ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు, అటు వైసీపీకి రిషి వ్యూహకర్తగా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరు కూడా గతంలో పీకే దగ్గర పనిచేసిన వారే. చూడాలి మరి కొత్తగా తెలుగుదేశం పార్టీతో ప్రశాంత్ కిషోర్ అసోసియేట్ కావడం వల్ల ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, నిజంగా పీకే వ్యూహాలతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైభవం సంతరించుకోబోతుందా, ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.